ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఘటనపై విచారణ చేపట్టారు. నలుగురు మహిళల మృతికి ఇన్ఫెక్షన్ కారణమని ప్రాథమిక నివేదికలో తెలిపారు. ఆపరేషన్ పరికరాలు స్టెరిలైజేషన్ చేయకపోవడమే కారణమని ప్రాథమిక నివేదిక ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ పోస్ట్ మార్టం నివేదికలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సర్జన్ రోజున 10 ఆపరేషన్లు మాత్రమే చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే అపోలో ఆసుపత్రిలో 11 మంది మహిళలకు చికిత్స కొనసాగుతుంది. నిమ్స్ లో 19 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా ఇంతకుముందు చెప్పినట్లు 25 తారీఖు ఇబ్రహీంపట్నం మన సివిల్ హాస్పిటల్లో సుమారు 34 మందికి ఒక ట్రైన్డ్ స్పెషలిస్ట్ డిపిఎల్ సర్జన్ ద్వారా మనము ఈ శస్త్రచికిత్సలు నిర్వహించుకోవడం జరిగింది. శస్త్రచికిత్సలు నిర్వహించుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఓన్లీ డే కేర్ ప్రొసీజర్, కొన్ని గంటలు మాత్రమే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఈ పోస్ట్ కేర్ సంబంధించిన గైడ్ లైన్స్, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, కౌన్సిలింగ్ చేయడం, దాంతోపాటు మెడికేషన్ అయితే అవన్నీ ఇచ్చేసేసి వాళ్ళని మళ్ళొకసారి ఎగ్జామిన్ చేసేసి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత 26-27 తారీఖు ఈ 34 మందిలో ఒక నలుగురు వచ్చేసేసి మనకి కంప్లైంట్ అంటే మెయిన్లీ గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రోఎంటైటిస్ జీకి సంబంధించిన సిమ్టమ్స్తోని లక్షణాలతోని సో వాళ్ళు మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళేసేసి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం, అలాగనే వాళ్ళు కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ 34 మంది ఆపరేషన్లు చేసిన వాళ్ళలో నలుగురిని ఈరోజు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ నెల 25 తారీఖు రోజు ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ క్యాంపును నిర్వహించడం జరిగింది. కుటుంబ నియంత్రణ క్యాంపులో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి దాదాపుగా 34 మంది ఇక్కడ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఇందులో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాంతులు విరోచనాలతో కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, ఇబ్బంది పడిన వారిని కుటుంబ సభ్యులు ప్రాథమికంగా ఉన్నటువంటి హాస్పిటళ్లలోకి ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కంట్రోల్ కానటువంటి పరిస్థితి 28 తారీఖు రోజు ఏదైతే 25 తారీఖు రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారో వారు 26 రోజు అస్తవ్యస్తకు గురైనటువంటి పరిస్థితి. అనంతరం 27-28 తారీఖులలో ప్రభుత్వ హాస్పిటళ్లలో గవర్నమెంట్ మన ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం వారికి పూర్తిగా బాడీ డిహైడ్రేషన్ లేని అయినటువంటి పరిస్థితి 28 తారీఖు రోజు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలానికి సంబంధించినటువంటి మమత మొదటగా మృతి చెందినటువంటి పరిస్థితి. అనంతరం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో సుష్మ అనే మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి. అనంతరం మౌనిక అనే మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి. మొత్తానికి 4 మహిళలు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి. మృతి చెందిన మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలా ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా రాకూడదు. గత వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల తల్లులకు సంబంధించిన వారు, ఒకటి నుంచి రెండు మూడు సంవత్సరాల పిల్లలు ఉన్న కుటుంబీకులు మాత్రమే. వీరందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, వారి బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఇబ్రహీంపట్నం చౌరస్తాలో నిన్న ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. ధర్నా నిర్వహించేంత వరకు కూడా ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి. ధర్నా నిర్వహించిన అనంతరం డిప్యూటీ ఎంహెచ్ఓ కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి కుటుంబ సభ్యులతో బాధితులతో మాట్లాడి వారికి హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులను ఆదుకుంటున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, కుటుంబ సభ్యులకు 5 లక్షల వరకు చెక్కులు ఇస్తాం, పిల్లలకు చదువుకునే అంత వారికి చదువు ఉచిత విద్యను వైద్యాన్ని అందిస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు ఎట్లాంటి ఎగ్జిక్యూషన్ ఇచ్చినా కూడా వీళ్లకు వాళ్ళని వారికి తల్లి లేని లోటును తీర్చేటువంటి పరిస్థితి అయితే లేదు. మనం ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది. వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులతో మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఇబ్రహీంపట్నంలో మొత్తం విషాద ఛాయలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఇప్పుడు ప్రజెంట్ అయితే కనీ విని ఎరగని సిచ్యువేషన్ అయితే ఎదురైంది. హృదయ విదారక ఘటనలు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా
ఇబ్రహీంపట్నం ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రిలో చేర్చేసుకుంది. కుటుంబ నియంత్రణకు వెళ్ళినటువంటి 34 మంది మహిళలలో 4 మహిళలు మృతి చెందడం అనేది కొంతవరకైతే కలకలం రేపుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ప్రజెంట్ మన గతంలో చూస్తే అయితే కుటుంబ నియంత్రణకు సంబంధించి మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అంటే పూర్వకాలంలో చూసుకుంటట్లయితే కొంతవరకైతే మనకు నాటు వైద్యం ద్వారా కావచ్చు చాలా ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులు పాటించేవారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ఏదైతే హాస్పిటాలిటీలో ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మనకు సౌకర్యంగా ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి అని చెప్పేసి చాలామంది మహిళలు వెళ్ళడం. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గత 4 రోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో మాత్రం మొత్తం 34 మంది మహిళలు కుటుంబ నియంత్రణకు వెళ్ళారు. అందులో మాత్రం ఇప్పటికే 4 చనిపోయినట్లు కూడా ఉంది. మరి ఈ యొక్క నియంత్రణ అనేది పెద్ద సమస్య కాదు అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా ఇది అంత పెద్ద సమస్య ఉందా? సమస్య కాకపోవటం ఏంటండి, 4 మహిళలు చనిపోయారంటే 4 కుటుంబాలు భార్యలను కోల్పోయినట్టే కదా. అంటే అర్థం భర్తకి భార్యనే కాదు కదా, పిల్లలకి తల్లి కూడా ఉంటుంది కదా. మరి ఇంట్లో వృద్ధులుంటే ఆ వృద్ధులను చూసుకో, అంటే ఒక రకంగా కుటుంబం చిన్న భిన్నం అయిపోయినట్టు లెక్క. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మనం పేదల పట్ల ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే శిబిరాల దగ్గరికి ఎవరు వెళ్తారండి? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళే కదా వెళ్తారు, డబ్బులు ఉన్న వాళ్ళే అలా ఏం చేయించుకోరు కదా శిబిరాల్లోకి వెళ్ళి. అంటే నిర్లక్ష్యం అన్నమాట, పేదల పట్ల, నిస్సహాయుల పట్ల ఈ ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే అప్పుడప్పుడు కంటి ఆసుపత్రుల్లో కళ్ళ ఆపరేషన్లు, శుక్లాలు తీసే ఆపరేషన్లు చేసినప్పుడు కూడా ఇట్లాంటి దుర్ఘటన ఒకటి చోటు చేసుకుంది మన తెలంగాణలో. మనము అసలు ఆరోగ్యాన్ని, పేద ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాలి అనే విషయంలో ప్రభుత్వాలకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనం ఏమడుగుతున్నాం అసలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని మీరు పటిష్టపరచండి, ఏరియా ఆసుపత్రులను మీరు డెవలప్ చేసి అక్కడ మంచి డాక్టర్లను మీరు అపాయింట్ చేసి అంబులెన్సులు, సిస్టర్స్ అందరూ ఉంటే గనక అసలు ఈ పల్లెటూరుల నుంచి పట్టణాలకి ఆరోగ్య సమస్యలతోటి జనాలు పరుగులు పెట్టే అవసరం లేకోకుండా మీరు వాళ్ళ ముంగిట్లోకి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం చేపట్టండి అని చెప్పి ఎవరమైనా బేసిక్గా అడిగే డిమాండ్, అది ఆ డిమాండ్ని వీళ్ళు అసలు ఏమాత్రం ఖాతరు చేయకోకుండా అసలు ఉచితంగా వైద్యం చెయ్యాలి, వైద్యం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అనే విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకున్నంతసేపు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అసలు మనం పేదలు కూడా ట్యాక్సులు కడతారు. కృష్ణకుమారి గారు, అంటే ఇప్పుడు నార్మల్గా డెలివరీ టైంలో అయితే కొన్ని రోజుల ముందు అడ్మిట్ చేసుకుంటారు హాస్పిటల్లో, అంటే ఒక కొన్ని సమయాల్లో మాత్రం ఏదైతే ప్రసవించే సమయంలో రక్తహీనత ఉందని చెప్పేసి, బీపీ డౌన్లో ఉందని చెప్పేసి ఈ కారణాల వల్ల కూడా తల్లి బిడ్డ చనిపోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కుటుంబ నియంత్రణకు సంబంధించి ఒక గంట మాత్రమే ప్రభుత్వం అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ల ఆధ్వర్యంలో ఉండవలసి వస్తుంది. అంటే గంట సమయంలో ఏం జరిగి ఉంటుంది? నిజంగా 4 చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? అంటే వాళ్ళకి ఆరోగ్యం అందించే విషయంలో శ్రద్ధాసక్తులు లేకపోవడంగానే నేను చూస్తాను దీన్ని. ఇప్పుడు డెలివరీ టైంలో ఆపరేషన్ చేశారా, లేకపోతే ప్రత్యేక శిబిరాల్లో చేశారా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, మీరు మీకు ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తాము అని శిబిరం పెట్టాము అని చెప్పి మీరు అడ్వర్టైజ్ చేసి మీరు వాళ్ళని శిబిరానికి రప్పించుకున్నారు. రప్పించుకున్నప్పుడు మీరు వాళ్ళకి కరెక్ట్గా ఆ వైద్య సదుపాయాలు అందించి ఏ విధమైన పొరపాట్లు లేకుండా చాలా శ్రద్ధతోటి చెయ్యాలి. అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అయినా లేకపోతే వేరే ఇంకేదన్నా ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటి దుర్ఘటన జరుగుతుందా చెప్పండి?
అంటే వాళ్ళు అక్కడ అక్కడికి వచ్చేవాళ్ళు డబ్బులున్న వాళ్ళు వస్తారు, ఫీజులు కట్టుకోగలిగిన వాళ్ళు వస్తారు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న జవాబు వాళ్ళ దగ్గర మీరు ఏ విధమైన జవాబుదారీతనం ప్రదర్శిస్తారో, ఈ ప్రభుత్వ హాస్పిటళ్ళకి ఈ ప్రత్యేక శిబిరాలకు వచ్చిన వాళ్ళ పట్ల కూడా మీరు అదే జాగ్రత్త వహించాలి. అంటే ప్రాణం ఎవరు డబ్బులున్నాళ్ళైనా డబ్బులు లేనాళ్ళైనా ప్రాణం ప్రాణమే కదా. ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ బాధ ఏంటో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి, దానికి ఎవరు సమాధానం చెప్తారు? 5 లక్షలు ఎక్స్గ్రేషియా అని చెప్పి చేతులు దుడుచుకుంటే దులిపేసుకుంటే మరి ఆ ఇంట్లో భార్య వస్తుందా, లేకపోతే ఆ పిల్లలకు తల్లి దొరుకుతుందా? మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? మనం ఇక్కడ ఈ విషయాన్ని మనము గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంటే మీకు పేద ప్రజలంటే ఇంత చులకనా? పేద ప్రజలకి వాళ్ళకి అందించాల్సిన ఇది మీరు ఇస్తున్న సౌకర్యం కాదు, ఇది వాళ్ళ హక్కు. ఆ హక్కుని కూడా మీరు తీర్చలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా అసలు? అంటే మీకు ఇప్పుడు డీలోఫర్ హాస్పిటల్ దగ్గర కూడా మనం చూస్తుంటాం, అది పూర్తిగా ఉచితంగా సేవలు అందించే ఆసుపత్రి. అలాగే ఇంకా జిజ్జికానా ఆసుపత్రి ఉంది. ఇట్లాంటి వాటి దగ్గర మనం ఎన్ని నిర్లక్ష్యాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తున్నాం. చిన్న పాపల్ని, డెలివరీ అయిన పాపల్ని కుక్కలు తీసుకెళ్ళడము, లేకపోతే ఆ శవాలు భద్రపరిచే వాటి దగ్గర అక్కడ ఆ అవశేషాలు వేరే వేరే చోట్ల దొరకటము, ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపించేది ఏంటి? మందుల కొరత ఒకటి, డాక్టర్ల కొరత ఒకటి, నర్సులు సరిగా పట్టించుకోకపోవటం, నర్సులు లంచాలు డిమాండ్ చేయడం, ఇట్లాంటి విషయాలు కోకొల్లలు జరిగినాయి మనకి. ఇవన్నీ తెలుసు, కానీ ఎక్కడా కూడా ఇట్లాంటి పొరపాట్లని సరిదిద్దుకోవటం, అలాగే పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలి అనే ఒక ఆసక్తి కానీ ఆ చిత్తశుద్ధి లేదు. మనం ప్రశ్నిస్తుందో ఆ చిత్తశుద్ధినే ప్రశ్నిస్తున్నాం. అది పేదవాడి హక్కు ఆరోగ్యం అనేది, మీరు ఇచ్చేది అది సౌకర్యం కాదు. వాళ్ళ హక్కులకి భంగం కలిగినట్టు ఈరోజు ఒక రకంగా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు ఈ విషయంలో. కృష్ణకుమారి గారు, అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ప్రభుత్వ వైఫల్యంతో పాటు డాక్టర్ల నిర్లక్ష్యం కూడా మనకు చాలా కనబడుతుంది. అంటే ఇందులో మెడికల్ మాఫియా ఉందనుకోవచ్చా మనం ఒక రకంగా? అంటే పేదవాడిని ధైర్యంగా ప్రభుత్వం ఇచ్చే సేవల నుంచి వాళ్ళకై వాళ్ళు పక్కకి జరిగిపోయేటట్లు చేయడమే అనేది అదే పెద్ద కుట్ర. అసలు ఇక్కడ కుట్ర లేదు, కుట్ర ఎంత ఉంది అనే దానికంటే కూడా మీరు ఒక శిబిరం నిర్వహించాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. అలాగే నిపుణులైన సర్జన్ల చేత మాత్రమే మీరు ఆపరేషన్ చేయించాలి. నేను మళ్ళీ అదే ప్రశ్న అడిగేది ఏంటి అంటే, అదే ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనూ కార్పొరేట్ హాస్పిటల్లో అయితే మరి డబ్బులు ఇచ్చి సంపన్నులు ఆ హాస్పిటల్స్కి వెళ్తారు, అక్కడ ఇలాంటి వైఫల్యం గనక చూపిస్తే ఊరుకుంటారా మరి? అక్కడ ఆ జవాబుదారీతనం ఇక్కడ ఎందుకు మిస్ అవుతుంది? ప్రాణం పేదవాడిదైనా డబ్బులు ఉన్నవాడిదైనా ప్రాణం ప్రాణమే. మీరు ఇప్పటికైనా పునరాలోచించుకుని మీరు ఖచ్చితంగా పేదవాడికి వైద్యం అందించాల్సిన అవసరం బాధ్యత మీది, ప్రభుత్వాలది. అంటే ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి మాత్రం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కొంతవరకు మేము దాన్ని అడ్జస్ట్ చేస్తున్నామని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తుంది, అదేవిధంగా ఎవరైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారో వాళ్ళని కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది, మొత్తానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా తీసేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అంటే వీళ్ళు సస్పెండ్ కావడం వల్ల, వాళ్ళని తీసేయడం వల్ల ఈ కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వడం వల్ల కనీసం న్యాయం జరుగుతుందని భావించవచ్చు? అసలు న్యాయం చేయలేరండి. ప్రాణానికి ఎప్పుడు కూడా విలువ 5 లక్షలో 10 లక్షలో కోటి రూపాయలో విలువ కాదు. మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు అసలు ఎందుకు జాగ్రత్తలు పాటించలేదు, ఎందుకు ఇంత వైఫల్యం చోటు చేసుకుంది? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 చనిపోయారు. మొత్తం 34 మంది సర్జరీ చేయించుకుంటే 4 చచ్చిపోయారు. అంటే
అసలు ఇంత నిర్లక్ష్యాన్ని మనం అసలు ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలి? సభ్య సమాజం ఇది అసలు ఏమాత్రం క్షమించే విషయం కాదు. ఆరోగ్య శాఖ కావచ్చు లేదు అనుకుంటే ఇవి ఆ సంబంధిత ఎవరైతే వైద్యులు ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయానికి సంబంధించి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. సామాన్య ప్రజలైనా సరే పేదవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు చొక్కా పట్టుకుని మాకు ఇంత అన్యాయం జరిగింది, మా కుటుంబాలకి మాకు న్యాయం కావాలి, అలాగే ఇలాంటివి పునరావృతం అవ్వకూడదు అని చెప్పి మనము ఇవాళ డిమాండ్ చేయాల్సిందే. ప్రభుత్వం కూడా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు కూడా నీలోఫర్ హాస్పిటల్లో ఎన్నో దుర్ఘటనలు జరిగినాయి. మరి ఆ జరిగినప్పుడు అప్పటికప్పుడు తూతూ మంత్రంగా ఏదో చర్యలు తీసుకున్నట్టు చెప్తారు, వాళ్ళని ఏదో సస్పెండ్ చేశామని చెప్తారు, ఏం చేస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ షరా మామూలు అయిపోతుంది. అది కాకుండా మీరు ప్రభుత్వాలు ఇది మీ బాధ్యతగా తీసుకుని మీ ప్రథమ కర్తవ్యంగా ఆరోగ్యం, విద్యా ఆరోగ్యము ఈ రెండు ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ఇప్పటికైనా అడుగుతుంది అదే, మీరు అసలు వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు. ప్రైవేట్ వైద్య కళాశాలలు, ప్రైవేట్ హాస్పిటల్సు, అలాగే ఈ కాన్వెంట్లు, ఇవన్నీ మనం ప్రభుత్వ పాఠశాలల్ని మీరు మెరుగుపరచాలి, అక్కడ సౌకర్యాలని పెంచాలి అని అడుగుతున్నాం. అలాగే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా మీరు పెంచాలి, పెంచి వాళ్ళకి నిధులు కేటాయించాలి. ఇవాళ చూడండి, ఆరోగ్య శాఖకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మీరు బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువ చేస్తున్నారు. ఈ పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా ఆ కేటాయింపులు లేవు. మీరు కేటాయింపులు పెంచండి, నాణ్యతను పెంచండి, అలాగే సౌకర్యాలు పెంచి డాక్టర్ల మీద మీరు ఏవైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో అవి మరింత కఠినంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. ఇది ఇప్పటికే ఎప్పుడైతే 2016 నుంచి కూడా కేంద్రం నుంచి అంటే కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కేంద్రం భరిస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ప్రతి ఒక్క సామాజికవేత్త కావచ్చు, అదే ప్రతి ఒక్క వ్యక్తులు కావచ్చు, అంటే కుటుంబ నియంత్రణ సంబంధించే కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలపైన కావచ్చు, ముఖ్యంగా మహిళలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కుటుంబ నియంత్రణకు సంబంధించి అదేవిధంగా వైద్యేతరకు సంబంధించినటువంటి సామాజిక సేవల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తమై ఉండాలి. నిండు ప్రాణాన్ని తీసేటువంటి హక్కు ఏ ఒక్క ప్రభుత్వం పైన కావచ్చు, అదేవిధంగా ఏ ఒక్క వైద్యుని పైన కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే మాత్రం అటు ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సామాజిక వ్యక్తి అయినటువంటి వ్యక్తులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.